టీవీ నేటి వార్తకు స్వాగతం సమాచారం ప్రజాబలం ఈరోజు ముఖ్యాంశాలు అఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు వశం ఆందోళన వ్యక్తం చేసిన సమితి రాజీనామా చేసిన మలేషియా ప్రధాని పార్లమెంటులో బలం నిరూపించుకోలేకపోయిన యాసిన్ ఆఫ్ఘాన్ లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి కేంద్రాన్ని కోరిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మేఘాలయలో హింసాకాండ రాజీనామా చేసిన హోమ్ ఆంధ్రాలో స్కూళ్లు షురు నూతన విద్యా విధానం కూడా ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది తమతో పాటు అంతర్జాతీయ సమాజం కలిసి నిలబడాలని కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ విజ్ఞప్తి చేశారు హింసను తక్షణమే అంతం చేయాలని పిలుపునిచ్చారు రాజధాని కాబూల్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత నిర్వహించిన అత్యవసర సమావేశంలో గుటెరస్ మాట్లాడారు బల ప్రయోగంతో అధికారం చేజిక్కించుకున్న తాలిబాన్ల చర్య అంతర్యుద్ధానికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు మరోవైపు తాలిబాన్లు ఆఫ్ఘాన్ను స్వాధీనం చేసుకున్న తరువాత

Get those who attacked us on September 11th, 2001, and make sure Al Qaeda could not use Afghanistan as a base from which to attack us again. We did that. We severely degraded Al Qaeda in Afghanistan. We never gave up the hunt for Osama bin Laden, and we got him. That was a decade ago. Our mission in Afghanistan was never supposed to have be been nation building, it was never supposed to be. మలేషియా ప్రధాని మొహ్యుద్దీన్ యాసిన్ రాజీనామా చేశారు పార్లమెంటు దిగువ సభలో మెజారిటీ కోల్పోవడంతో అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలకే వైదొలగవలసిన పరిస్థితి వచ్చింది మలేషియాకు అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించిన యాసిన్ సోమవారం రాజు సుల్తాన్ అబ్దుల్లాకు రాజీనామా సమర్పించారు సంకీర్ణంలోని విభేదాల కారణంగా మద్దతు కోల్పోయి వైదొలిగిన యాసిన్ మరో ప్రభుత్వం ఏర్పడే వరకు అపద్ధర్మ ప్రధానిగా ఉంటారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఉప ప్రధాని ఇస్మాయిల్ మాజీ మంత్రి యువరాజు రజాలీ హంజా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయిన మహతీర్ వైదొలగడంతో యాసిన్ రెండు వేల ఇరవైలో అధికార పగ్గాలు చేపట్టారు తాలిబాన్లు అఫ్ఘాన్ మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం త్వరలో ఏర్పడుతుందని కూడా ప్రకటించారు తాలిబాన్లకు లొంగిపోయి అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే దీంతో అఫ్ఘాన్ కొత్త ప్రెసిడెంట్గా తాలిబాన్ కో ఫౌండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ను త్వరలోనే అఫ్ఘాన్ ప్రెసిడెంట్గా తాలిబాన్లు ప్రకటించబోతున్నారు అబ్దుల్ ఘనీ అఫ్ఘాన్లోని కందహార్ అనే ప్రాంతానికి చెందినవారు పంతొమ్మిది వందల డెబ్భై సమయంలో సోవియట్ సేనలు అఫ్ఘాన్పై దాడి చేసినప్పుడు అబ్దుల్ కూడా ఆ దాడికి గురయ్యారు అదే ఆయన్ను సోవియట్ సేనలపై తిరుగుబాటు చేసేలా ఉసిగొలిపింది సోవియట్ సేనలు అఫ్ఘాన్ విడిచి వెళ్ళిపోయాక అక్కడ అంతర్యుద్ధం రాజ్యం అవినీతి పెరిగింది దీంతో పంతొమ్మిది వందల తొంభైలో ముల్లా ఉమర్ అబ్దుల్ ఘనీతో కలిసి తాలిబాన్ సంస్థను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి రెండు వేల ఒకటి వరకు ఆఫ్ఘాన్ను ను తాలిబాన్లే ఏలారు అష్రఫ్ఘనీ ఆఫ్ఘాన్లోనే ఒక గొప్ప విద్యావేత్త ఆర్థికంగా నష్టపోయిన దేశాలపై అధ్యయనం చేసిన ప్రపంచ స్థాయి ఆర్థిక నిపుణుల్లో ఒకరు కానీ ఇదంతా ఒకప్పుడు నేడు ఆయన సొంత ప్రభుత్వాన్ని కాపాడుకోలేని ఓ విఫల నాయకుడు అహంకారంతో సొంత నేతలను దూరం పెట్టి ఒంటరిగా మిగిలిన అధినేత తిరుగుబాటుదారులను అడ్డుకోలేక దేశం విడిచి పారిపోయిన దేశాధ్యక్షుడు తాలిబాన్లు కీలు బొమ్మగా వర్ణించే అష్రాఫ్ ప్రజల్లో వారి మనసుల్లోనూ ఘనంగా నిలువలేకపోయారు అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో చదివి పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీ జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీల్లో అధ్యాపకుడిగా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రపంచ బ్యాంకులో చేరారు ఐక్యరాజ్యసమితిలోనూ పనిచేశారు అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని రెండు వేల తొమ్మిదిలో అఫ్ఘన్ అధ్యక్ష పదవికి ఘని పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో ఘనీ తొలిసారిగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు అబ్దుల్లాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్గా నియమించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కారు హైతి భూకంప విషాదంలో మృతుల సంఖ్య ఆదివారం నాటికి పన్నెండు వందల తొంభై ఏడుకు చేరింది ఐదు వేల ఏడు వందల మందికి పైగా గాయపడ్డారని దేశ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వెల్లడించింది ఇంకా శిథిలాలలో చిక్కుకొని ఉన్న వారి కోసం వెతుకులాట కొనసాగుతోందని తెలిపింది హైతి నైరుతి ప్రాంతంలో శనివారం రోజున రెక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ రెండు తీవ్రతతో భూహరీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే విపత్తు తీవ్రతతో నేపథ్యంలో స్థానిక ప్రజలు భయం గుప్పెట్లో కాలం వెల్లడిస్తున్నారు కొత్త ప్రకంపనలు సంభవిస్తాయేమోనన్న ఆందోళనతో అనేక మంది ఆదివారం తమ ఇళ్ల బయటే రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు భూకంపం ధాటికి పదమూడు వేల ఆరు వందల భవనాలు పూర్తిగా నేలమట్టం కాగా పదమూడు వేల ఏడు వందల భవనాలు దెబ్బతిన్నాయని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది సోమవారం నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు వరదలు సంభవిస్తాయని అమెరికా జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సహాయక సిబ్బంది మరింత ఒత్తిడిలో ఉన్నారు తాజా విపత్తు నేపథ్యంలో హైతీకి అండగా ఉంటామని పలు దేశాలు పేర్కొన్నాయి అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వెండి షెర్మాన్ ఆదివారం హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీతో మాట్లాడారు హైతీకి రేషన్తో పాటు మెడికల్ పరికరాలు పంపుతున్నట్లు డొమినికన్ రిపబ్లిక్ పేర్కొంది క్యూబా ఈక్వెడార్లు వైద్య సహాయక సిబ్బందిని పంపాయి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హస్తగతమైన నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై భారత సరిహద్దు భద్రతా బలగాల డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ స్పందించారు ఆఫ్ఘన్లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలు పూర్తిగా అక్కడి అంతర్గత వ్యవహారం అయితే పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తున్నాం అదేవిధంగా ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాం అని దేశాలు వ్యాఖ్యానించారు కాగా అమెరికా బలగాల ఉపసంహరణతో ఆఫ్ఘన్లో పూర్వ వైభవం పొందిన తాలిబాన్లు ఆదివారం పూర్తిగా ఆధిపత్యం సాధించారు దీంతో ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ గని దేశం విడిచి పారిపోయారు ఈ క్రమంలో పాలనా పగ్గాలు చేపట్టేందుకు తాలిబాన్ సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది మరోవైపు పొరుగు దేశాలైన పాకిస్తాన్ చైనా తాలిబాన్లకు స్నేహహస్తం అందించడం భారత్పై ఎలాంటి ప్రభావం చూపనుందనే అంశం చర్చనీయాంశమైంది ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ విమర్శించారు కేంద్రం ఇటీవల చేసిన ప్రకటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు ఓబీసీ రిజర్వేషన్పై జాబితాను సిద్ధం చేయాలని రెండు రోజుల క్రితం కేంద్రం రాష్ట్రాలను కోరింది దీంతో ఓబీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయని చాలామంది ప్రజలు భావిస్తున్నారు కానీ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పింది మరోవైపు దాదాపు అన్ని రాష్ట్రాలు రిజర్వేషన్ల పరంగా యాభై శాతం మార్కును దాటేశాయి అని శరత్ పవార్ తెలిపారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ రిజర్వేషన్ కోసం జాబితాలను సిద్ధం చేసి వాటిపై తమ స్థాయిలో నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడం ముఖ్యమని చెప్పారు ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న రెండు వందల మంది సిక్కులతో సహా భారతీయులందరినీ తీసుకురావడానికి ముమ్మర ఏర్పాట్లు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లడం మన దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు అన్ని సరిహద్దు ప్రాంతాల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ మేరకు ఆయన విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్కు సోమవారం ట్వీట్ చేశారు ఆఫ్ఘాన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి గురుద్వారాలో దాదాపు రెండు వందల మంది సిక్కులు చిక్కుకున్నారు వారితో సహా అక్కడున్న భారతీయులందరినీ తక్షణమే భారత్కు రప్పించడానికి ఏర్పాట్లు చేయాలి దీనికి అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు మేఘాలయాలో హింస చెలరేగింది మిలిటెంట్ ఎన్కౌంటర్కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు రాజధాని నగరం షిల్లాంగ్లో కర్ఫ్యూ విధించారు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు ఎన్కౌంటర్కు నిరసనగా హోంమంత్రి పదవికి రెహ్మాన్ రింబూయ్ రాజీనామా చేశారు నిజానికి మిలిటెంట్ చెస్టర్ఫీల్డ్ తంకియు పోలీసుల ఎదుట ఆగస్టు పదమూడవ తేదీన లొంగిపోయాడు అయితే పోలీసులు అతడిని ఎన్కౌంటర్లో చంపేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఉగ్రవాది పేరుడుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు ఎన్కౌంటర్లో చనిపోయిన తంకియును ఆదివారం దహనం చేశారు దీని తర్వాత హింస ప్రారంభమైంది ఇదిలా ఉండగా ఎన్కౌంటర్కు నిరసనగా మేఘాలయ హోంమంత్రి రిహ్మ్యాన్ రింబూయ్ రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి ఫ్యాక్స్ ద్వారా పంపారు తంకియు ఇంటిపై పోలీసులు దాడి చేసి తీసుకెళ్లి ఆపై ఎన్కౌంటర్లో చంపేశారని తన రాజీనామా పత్రంలో రింబూయ్ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుష్మితా దేవ్ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు ఇటీవలే కాంగ్రెస్కు రాజీనామా చేసిన సుష్మితా దేవ్ టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ డెరిక్ ఒబ్రయిన్స్ సమక్షంలో సోమవారం టీఎంసీ కండువా కప్పుకున్నారు ఈ మేరకు సుస్మితాతో పాటు టీఎంసీ ట్విట్టర్ ఖాతాల ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు అంతేకాదు ఖేలా హోబే హ్యాష్ ట్యాగ్ను కూడా యాడ్ చేశారు కాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సుస్మితా దేవ్ లేఖ రాశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆమె ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సభ్యులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు అయితే ఎందుకు పార్టీని వీడుతున్నది ఆమె వెల్లడించలేదు ప్రజాసేవలో మరో నూతన అధ్యాయం అని మాత్రమే చెప్పారు సమాచారం ప్రజాబలం స్ఫూర్తి టీవీ నేటి వార్తలో ఇప్పుడు ఒక చిన్న విరామం ఎఫ్టీ ఖాన్ అండ్ సన్స్ సందర్శించండి మీ ఇంటిని ఉద్యానవనంలా తీర్చిదిద్దుకోండి ప్రతి గదిని అతి సుందరంగా మలుచుకోండి పరదాలు బెడ్షీట్లు సోఫా కవర్లు తదితర అన్ని అవసరాలకు ఎనభై సంవత్సరాల వైభవ చరిత్ర గల లక్షలాది మంది మెచ్చిన గృహాలంకరణ వస్త్రాలయం ఎఫ్టీ ఖాన్ అండ్ సన్స్ అబిట్స్ హైదరాబాద్ మన జీవిత లక్ష్యం ఏమిటి సత్సమాజ నిర్మాణం ఎలా సాధ్యం మరణానంతరం మరో జీవితం ఉందా ఇస్లాంకు సంబంధించిన వివరాలకు సందేహాల నివృత్తికై సంప్రదించండి ఐఐసి ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వన్ ఇస్లాం పై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు దైవ ప్రభక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు దీపస్తంభాలు

టీవీ నేటి వార్తకు మళ్ళీ స్వాగతం ముఖ్యాంశాలు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు వశం ఆందోళన వ్యక్తం చేసిన సమితి రాజీనామా చేసిన మలేషియా ప్రధాని పార్లమెంటులో బలం నిరూపించుకోలేకపోయిన యాసిన్ ఆఫ్ఘన్ లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి కేంద్రాన్ని కోరిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మేఘాలయలో హింసాకాండ రాజీనామా చేసిన హోమ్ ఆంధ్రాలో స్కూళ్లు షురు నూతన విద్యా విధానం కూడా అమలు

పాఠాలు ప్రారంభమవుతున్నాయి కరోనా నేపథ్యంలో గతేడాది పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క వేల నూట ముప్పై ఏడు ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు ఈరోజు ప్రారంభమయ్యాయి గదుల కొరత ఉన్న విద్యా సంస్థల్లో రెండు విడతలుగా తరగతులు నిర్వహిస్తున్నారు పది శాతం అంతకంటే తక్కువగా కరోనా కేసులు ఉండే ప్రాంతాల్లో మాత్రమే బడులు తెరవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది మరోవైపు పాఠశాల విద్యలో నేటి నుంచి నూతన విద్యా విధానం అమలు చేస్తున్నారు కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో మరోసారి కర్ఫ్యూను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కర్ఫ్యూ రాత్రి పది గంటల సమయం నుంచి ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతుందని ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని కోరింది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది తప్పనిసరిగా అందరూ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది ఇదిలా ఉండగా నిన్న ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదిహేను వందల ముప్పై ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పంతొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరుకు పెరిగింది గుంటూరు నగరం కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు స్థానికులు ఇచ్చిన సమాచారం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని యువతులు మహిళలపై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవని డీజీపీ అన్నారు ఘటన జరిగిన తర్వాత తక్షణం వేగంగా స్పందించి కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులను అభినందించారు రమ్య హత్య అత్యంత దురదృష్టకరం అని డీజీపీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జిటి ఆగ్రహం వ్యక్తం చేసింది పర్యావరణ ఉల్లంఘనలు ప్రాజెక్టు నిర్మాణ పనులపై నివేదికను నిబంధనల ప్రకారం దాఖలు చేయాలని కేఆర్ఎంబికి ఎన్జిటి ఆదేశాలు జారీ చేసింది ఆగస్టు ఇరవై ఏడు నాటికల్లా నివేదిక దాఖలు చేయాలని కేఆర్ఎంబి కేంద్ర పర్యావరణ శాఖలకు ఎన్జిటి ఆదేశాలిచ్చింది కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తీరు పట్ల ఎన్జిటి ఆగ్రహం వ్యక్తం చేసింది రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పనులను ఫోటోల రూపంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఎన్జిటికి సమర్పించారు కేఆర్ఎంబి తెలంగాణ దాఖలు చేసిన ఫోటోలు చూస్తే పర్యావరణ ఉల్లంఘనలు కోర్టు ధిక్కారణ జరిగినట్లు అర్థమవుతుందని ఎన్జిటి అభిప్రాయపడింది కేఆర్ఎంబి నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత తదుపరి ఉత్తర్వులు ఇస్తామని ఎన్జిటి తెలిపింది జగన్ పాలనలో మహిళలకు భద్రత లేదు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శలు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మహిళలపై దాడులు పెరిగాయన్నారు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆడపిల్లలను కాపాడాలని ఫిర్యాదు చేస్తే రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయి వైకాపా నాయకుల తీరు వల్లే మహిళలపై దాడులు జరిగాయి జగన్ సీఎం అయ్యాక ఐదు వందల మంది మహిళలపై దాడులు జరిగాయి అని విమర్శించారు గుంటూరులో కాకాని రోడ్డులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్ళిన లోకేష్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే మీ చేతగా వల్లే ఇంతమంది మహిళలు వాళ్ళ జీవితం కోల్పోతున్నారు మీరు తరచూ తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు ఎట్టబెట్టాలా కార్యకర్తల్ని సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకు కార్యకర్తలను ఎట్టఅరెస్ట్ చేయాలా దానిపైన పెట్టిన శ్రద్ధ మహిళల పైన దాడి జరుగుతుందే ఈ దాడి వెనుకలో ఉన్న వాళ్ళని యుద్ధ ప్రాతిపదికంగా ఏదైతే దిశా చట్టం మీరు తీసుకొచ్చారో దాని ద్వారా శిక్షించుతాం వాళ్ళని జైలుకి పంపిద్దాం అని ఆలోచన లేని పరిస్థితి వల్లనే ఈరోజు నేను రోడ్లు ఎక్కాను వాళ్ళ తరపున మాట్లాడినోడిని అది పొరపాటు అవుతే ఎస్ శవరాజిక కుటుంబానికి అండగా నిలబడేదానికి ఎవరు ఆహ్వానం అవసరం ఇంకొక తల్లికి జరగకూడదు అన్యాయం ఇంకో తండ్రికి జరగకూడదు అన్యాయం ఇంకొక అక్కకి జరగకూడదు అన్యాయం అనే ఆలోచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్ళాను ఇంకా అది కూడా రాజకీయం అంటే ఇది చాలా చాలా బాధాకరం ఉద్యోగుల బీమా పాలసీల్లో వయోపరిమితి పెంపు పీఆర్సీ నేపథ్యంలో సవరణ ఉద్యోగుల జీవిత బీమా పాలసీల్లో ప్రభుత్వం మార్పులు చేసింది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నూతన పీఆర్సీ అమలు నేపథ్యంలో గరిష్ట వయోపరిమితి స్లాబుల ప్రీమియంలో మార్పులు చేస్తూ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది ఏండ్లుగా ఉన్నప్పుడు గరిష్టంగా యాభై మూడు ఏండ్ల వరకు మాత్రమే ప్రీమియం చెల్లించే అవకాశం ఉండేది రిటైర్ అయిన తర్వాత ఆ ప్రయోజనాలు పొందేవారు తాజాగా పదవి విరమణ వయస్సు అరవై ఒక్క ఏండ్లకు పెంచడంతో ప్రీమియం చెల్లింపు గరిష్ట వయస్సును యాభై ఆరు ఏండ్లకు పెంచారు కనిష్టంగా ప్రీమియం చెల్లింపు వయసును సైతం గతంలో ఇరవై ఒక్క ఏండ్లు ఉండగా పంతొమ్మిదికి తగ్గించారు దీని ప్రకారం ఇకపై ఉద్యోగులు పంతొమ్మిదవ ఏట ప్రీమియం చెల్లింపును ప్రారంభించి యాభై ఆరు ఏండ్ల వరకు కట్టుకోవచ్చు దీంతోపాటు నూతన పిఆర్సి నేపథ్యంలో స్లాబ్ రేట్లను ప్రీమియం చెల్లింపులను సవరించారు యాభై ఆరు ఏళ్ళ లోపు వయసు నుండి పాలసీలు కడుతున్న ఉద్యోగులు మరిన్ని పాలసీలు తీసుకుని చెల్లింపులను పెంచుకునేందుకు కూడా అవకాశం కల్పించారు ఈ నెల ఇరవై ఏడున కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది ఈ మేరకు సమావేశానికి హాజరు కావాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబి నోటీసులు జారీ చేసింది సమావేశ అజెండాను నోటీసులకు జతపరిచింది కృష్ణా జలాల్లో రాష్ట్రాల వాటా అజెండాలో బోర్డు పరిధి కొత్త ప్రాజెక్టులకు ఆమోదం విద్యుత్ అంశాలు చిన్న పారుదల వనరులు గోదావరి జలాల మళ్లింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది శాలపల్లిలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభ విజయవంతమైందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు దళిత జాతి ఉద్ధరణకు మహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు సభకు అంచనాలకు మించి లక్షన్నర మందికి పైగా తరలి వచ్చినట్లు కొప్పుల పేర్కొన్నారు దళిత బంధు పథకం ప్రారంభోత్సవ సభకు రాలేకపోయిన తెలంగాణ వాసులు దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు కోట్లాది మంది భారతీయులు టీవీల్లో చూసి సంతోషించారు ఇది దళిత జనులంతా గౌరవంతో తలెత్తుకునే మహద్భుతమైన పథకం అని ఒక ఉద్యమం మాదిరిగా ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి చెప్పడంతో దళిత జాతి హర్షం వ్యక్తం చేస్తున్నదని అన్నారు ఈ సభ విజయవంతం కావడానికి సహకరించిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ శ్రేణులకు కొప్పుల ఈశ్వర్ ధన్యవాదాలు తెలిపారు మీ అందరి తరఫున నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెంది ఈరోజు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను మీ అందరి తరఫున కూడా అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు ఇదొక సాహసోపితమైనటువంటి కార్యక్రమం మరి ఈ యొక్క ఈ దళిత బంద్ కనుక అమలు జరిగితే దళితుల జీవితాల్లో ఖచ్చితంగా వెలుగు నిన్న నమ్మకంతో ఈ ప్రోగ్రాంలు రూపొందించినప్పుడే అనేక విషయాల ఇందులో పొందుపరిచి మరి మీకు మేలు చేయాలనేటువంటి ఒక పట్టుదలతో అమలు జరుగుతున్న ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఒడిశా ఉత్తరాంధ్ర తీరంలోని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది నైరుతి రుతుపవనాల గమనం చురుకుగా ఉన్నదని తెలిపింది దీని ప్రభావంతో రాగల నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది వనస్తపురంలో నాలా పూడిక పనులు తీస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన బాధితులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు వనస్తరీపురం పద్మావతి కాలనీలో ఇటీవల జరిగిన సంఘటనలో మరణించిన ఇద్దరు ప్రైవేటు కార్మికులకు కుటుంబ సభ్యులకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందాయి ఇల్లు మంజూరు చేసిన ధృవపత్రాలను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నేడు అందజేశారు రాత్రి సమయంలో స్మార్ట్ వాటర్ డ్రెయిన్లో పూడిక పనులను కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళలో నిర్వహించడం వల్ల శివకుమార్ అంతయ్య అనే ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు వారిని ఆదుకుంటామని ధైర్యం చెప్పిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మంత్రి ఆదేశాల మేరకు మృతుడు శివకుమార్ భార్య ధరణి శ్రావణ గౌరి అంతయ్య భార్య నల్లవెల్లి భాగ్యమ్మలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు పత్రాలను మేయర్ కార్యాలయంలో అందజేశారు వార్తలు రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ అంతవరకు సెలవు